రథసప్తమి వేడుకలకు తిరుమల ఘనంగా ప్రారంభమైంది. ముస్తాబైందే శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత రథసప్తమిని ఒక్కరోజు బ్రహ్మోత్సవం అని మినీ బ్రహ్మోత్సవం అని భావిస్తారు భక్తులు. సూర్య భగవానుడి సప్త అశ్వాలకు గుర్రంగా ఒకే రోజు 7 వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిస్తారు శ్రీవారు. తిరుమలలో జరుగుతున్న రథసప్తమి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం సూర్యప్రభ వాహనంతో కూడా వాహన సేవలు ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. కోవిడ్ నేపథ్యంలో కూడా శ్రీవారి దర్శనానికి అలాగే వాహన సేవలను తిలకించడానికి టీటీడీ అనేక నిబంధనలను కూడా నిబంధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా ఏదైతే శ్రీవారి దర్శనానికి కావచ్చు లేకపోతే రథసప్తమి వేడుకల్లో పాల్గొనడానికి భక్తులను పరిమిత సంఖ్యలోనే టీటీడీ అనుమతిస్తామని చెప్పి కూడా, అలాగే 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం 25,000, అలాగే సర్వదర్శనం భక్తులను 20,000 మందిని మాత్రమే అనుమతిస్తామన్నారు. కానీ భక్తులు ముందు రోజు నుంచి కూడా వేచి ఉన్నారు కాబట్టి దాదాపు తిరుమలలో ఇప్పటికే బ్రహ్మోత్సవాలని తలపించే విధంగా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో కూడా గ్యాలరీలలో కూడా వేచి ఉండే స్వామివారి దర్శనానికి వేచి ఉన్న పరిస్థితి అనేది, వాహన సేవలను తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు ఇప్పటికే చేరుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే ఈ వాహన సేవలను భక్తులంతా కూడా గ్యాలరీలలోనే ఉండి తిలకించే విధంగా కూడా టీటీడీ చర్యలు తీసుకుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ తొక్కిసలాట్లు కానీ ఏవి కూడా జరగకుండా అయితే టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. భక్తులు సంయమనం పాటించి వాహన సేవలను తిలకించాలని కూడా టీటీడీ అధికారులు కోరిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం సూర్యప్రభ వాహనంతో కూడా ఈ వాహన సేవలు ప్రారంభమయ్యాయి. సూర్యప్రభ వాహనం తర్వాత చిన్నశేష వాహనము, అలాగే గరుడ వాహనము, హనుమంత వాహనము, మరలా మధ్యాహ్నం 2 గంటలకి చక్రస్నానం ఉంటుంది, అలాగే కల్పవృక్ష వాహనము, సర్వభూపాల వాహనము, రాత్రి చంద్రప్రభ వాహనంతో కూడా ఈ వాహన సేవలు పూర్తి కానున్న పరిస్థితి అయితే ఉంది. వాహన సేవలను తిలకించడానికి భక్తులను పరిమిత సంఖ్యలోనే అనుమతించినప్పటికీ గత 2 రోజులుగా తిరుమలలోనే వేచి ఉన్న భక్తులు చూసుకున్నట్టయితే గ్యాలరీలలో దాదాపు 100,000 మందికి పైగా కూడా ఇక్కడ భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. 100,000 మందికి పైనే ఉంటారనే కూడా టీటీడీ అంచనా వేసిన పరిస్థితి అయితే ఉంది. ఉత్తర మాడవీధి, దక్షిణ మాడవీధి, అలాగే ఆలయ పరిసర ప్రాంతాల్లో గ్యాలరీలు ఉన్నాయి. ఈ గ్యాలరీలలో వేచి ఉండే భక్తులు దాదాపు 120,000 మంది వరకు కూడా ఉంటారనే కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సూర్యప్రభ వాహనంలో భక్తులను స్వామివారు కనువిందు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే వాహన సేవలను తిలకించడానికి వచ్చిన భక్తులు ఎవరైతే ఉంటారో ఈ గ్యాలరీలలో వేచి ఉండే భక్తులు అందరికీ కూడా అన్నప్రసాదాలు, తీర్థప్రసాదాలు అందించే విధంగా కూడా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా రాత్రి వరకు జరిగే ఈ వాహన సేవలను భక్తులు తిలకిస్తున్నారు కాబట్టి గ్యాలరీలో నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి వారందరికీ కూడా అన్నప్రసాదాలు, తీర్థప్రసాదాలు అందించే విధంగా కూడా టీటీడీ అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. అదే విధంగా కూడా భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు, తీర్థప్రసాదాలు కూడా అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రణాళికలు ఏదైతే టీటీడీ అధికారులు రూపొందించారో అందుకు అనుగుణంగానే భక్తులు గ్యాలరీలలో వేచి ఉండి సంయమనం పాటిస్తూ కూడా ఉదయం నుంచి జరిగే వాహన సేవలను కూడా తిలకిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై రాత్రి చంద్రప్రభ వాహనంతో కూడా ఈ వాహన సేవలు కూడా ముగియనున్న నేపథ్యంలో కూడా భక్తులంతా కూడా సమయం పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని కూడా టీటీడీ అధికారులు కోరుతున్నారు. ఏదైతే కోవిడ్ నిబంధనలకు లోబడే భక్తులను తిరుమలకు అనుమతించామని కూడా టీటీడీ అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అర్బన్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా గట్టి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా భక్తులకి తోపులాట్లు కానీ తొక్కిసలాట్లు కానీ లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే భక్తులంతా కూడా ఏదైతే తిరుమాడ వీధుల్లో ఉంటారో వారంతా కూడా గ్యాలరీలోకి వెళ్లే విధంగా కూడా టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఏదైతే టికెట్ కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చి వేచి ఉన్న పరిస్థితిలో కూడా ఈ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. బ్రహ్మోత్సవాలను తలపించే విధంగా కూడా ఇక్కడ భక్తులంతా కూడా తిరుమలలో కనబడుతుంది. దీన్ని మామూలుగానే రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు కూడా అని కూడా పిలిచే పరిస్థితి. కానీ ఈ భక్తులను చూసుకుంటే మాత్రం ఈసారి బ్రహ్మోత్సవాలు జరిగినట్లుగానే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చి గత సంవత్సరం రోజులుగా ఏదైతే కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా వాహన సేవలు అన్నీ కూడా ఏకాంతంగానే నిర్వహించిన పరిస్థితి. తాజాగా భక్తుల నడుమ పెద్ద ఉత్సవంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ రథసప్తమి వేడుకల్లో భక్తులు పాల్గొని తమ మొక్కులను కూడా తీర్చుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చైతన్య రెడ్డితో రమణకుమార్, సివిఆర్ న్యూస్, తిరుమల.